రిలీజ్ చేయడం. అయితే ఇక్కడ నాకు మన ప్రసాద్ ప్రొడ్యూసర్ గారు మాట్లాడినప్పుడు మన ఇండియన్ సినిమా దంగల్ అనేటువంటి పిక్చర్ 5,500 థియేటర్స్లో వేస్తే ఈ సినిమా 6,000 దాటింది. మీకు దేశ విదేశాల్లో 2,000 థియేటర్స్లో సినిమా రిలీజ్ చేస్తుంది. కానీ ఈరోజు ఒక తెలుగు వాళ్ళమైనందుకు అందరం గర్వపడుతున్నాం. ఈ దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా మరి సినిమాకు ఉన్నటువంటి ఇంపార్టెన్సీ. రెండోది పొలిటికల్ సిస్టంలో కూడా మొన్న ఉత్తరప్రదేశ్ అంతా తిరుగుతూ ప్రైమ్ మినిస్టర్ గారు బాహుబలి కట్టప్ప గురించి మాట్లాడారు. మన ప్రైమ్ మినిస్టర్ గారు మాకు కూడా అసెంబ్లీలో ఈ మధ్యకాలంలో అది స్టార్ట్ అయ్యింది. ఏది ఏమైనప్పటికీ ఈ చిత్ర నిర్మాతలు మరి డైరెక్టర్ రాజమౌళి గారికి, ప్రభాస్, రానా, అనుష్క గారు, తమన్నా గారు, సత్యరాజ్ అనుకుంటా కట్టప్ప, అవునండి, అయితే దాంట్లో పనిచేసినటువంటి సాంకేతిక నిపుణులు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, బట్ ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సినిమా రిలీజ్ చేస్తున్నాం, ఒకటి మన ప్రభుత్వాన్ని ఇన్వైట్ చేస్తున్నాం, మేము ఒక స్పెషల్ షో వేస్తాం, అందరు రావాలని. సీఎం గారేమో ఢిల్లీలో ఉన్నారు, సీఎం గారిని కలుద్దామని. అయితే పొద్దున ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఇట్లా ప్రొడ్యూసర్ వస్తుండంటే వాళ్ళు ఏమడిగినా ఇవ్వండి, దీని ఇంపార్టెన్స్ అటువంటిది. డెఫినెట్గా మన తెలుగు సినిమాకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా వాళ్ళు షోస్ ఎక్కువ చేసుకున్నా వాళ్ళు అడిగినరు, మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. డెఫినెట్గా సినిమా ప్రమోషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుంటుంది. కాబట్టి తప్పకుండా ఇటువంటి చిత్రాలు రావాలి. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈరోజు హైదరాబాదు దేశానికి హబ్ కాబోతుంది. సినిమా ఇండస్ట్రీ కూడా డెఫినెట్గా ప్రొడ్యూసర్ గారికి, మరి నేను, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా అధికారులు ఇట్లా అన్ని విధాలుగా మేము కోఆపరేట్ చేస్తామని చెప్పినాం. వాళ్ళు 5 షోల 6 షోల వాళ్ళు ఎట్లా అనుకుంటే అట్లా దాని ప్రకారం మరి జీవో కూడా వెంటనే రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే వాళ్ళకి ఇప్పుడు ఇమీడియట్గా 20th నాడు ఉంది కాబట్టి మనకు ఆ వీకెండ్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఎట్లా అనుకుంటే అట్లా ఎక్స్టెన్షన్ కూడా కావాలంటే కూడా మాకేం అభ్యంతరం లేదు. తప్పకుండా మన సినిమా ఇది, దీన్ని ప్రమోట్ చేయవలసినటువంటి బాధ్యత వాళ్ళకి ఎంత ఉందో ఒక ప్రభుత్వంగా కూడా మేము తప్పకుండా వాళ్ళకి కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, మనకు అభ్యంతరం లేదు. 5 అయినా 6 అయినా సార్ చెప్పిండు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. డెఫినెట్గా అది చేస్తాం. కొద్దిగా థియేటర్స్ ఆ టైమింగ్ కూడా అది 3 గంటలు ఉందంట, కాబట్టి ఆ టైమింగ్ ఆ విషయంలో కూడా మేము కోఆపరేట్ చేస్తాం. అభి దేఖో మేరే మెసేజ్ ఓరియంటేషన్ పిక్చర్ కోయి మీ రాయతో అపన్ దేంగే కాకి బోలతో లాస్ట్ టైం దియే అవు రుద్రమాదేవి శాతకర్ణికతో ట్యాక్స్ ఎగ్జెంప్షన్ దే ఏలోక్తో ఓ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ మీద నైపూసే అంటే టికెట్ల రేట్లు అంటే ఒక పర్టికులర్ పిక్చర్కు పెంచాము, బట్ రేపు మీటింగ్ ఉంది, రేపు 11:30కి ఆల్రెడీ మీకు కూడా కమ్యూనికేట్ చేసినాం, రేపు 11:30కి మీటింగ్ ఉంది కాబట్టి ఆ మీటింగ్లో పర్టికులర్ మా ఉద్దేశం వల్ల ఏంటంటే కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండే విధంగా సినిమా ఉండాలి ఒకటి, రెండోది ఏంటంటే కొంత థియేటర్స్ వాళ్ళు లాస్ట్ టైం సినిమా రిలీజ్ అయినప్పుడు బ్లాక్ టికెట్స్ అమ్మిన్ ఆ విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉంటాం. ఏదో సెల్ఫ్గా ప్రింట్ చేసేసుకొని 1,000 రూపీస్, 2,000, 3,000 మీ టీవీల పేపర్లు కూడా వచ్చినాయి. అఫీషియల్గా మనం ఏదైతే చెప్పినటువంటి రేట్స్ ప్రకారమే అమ్ముతారు. అటువంటి ఏదైనా ఉంటే క్రిమినల్ యాక్షన్స్ తీసుకుంటాం. దాంట్లో 5 షోలు కావాలన్నారు. అది కూడా మాట్లాడినాము. ఇంతకుముందు కూడా నేను చెప్పిన, వీళ్ళ సమక్షంలో నేను చెప్పిన, ఇప్పుడు ఏమైపోయిందంటే టికెట్ రేటు కంటే ఈ స్నాక్స్ అమ్మే రేటు ఎక్కువైపోయింది. అక్కడ పోయినప్పుడు పాపం ఫ్యామిలీతో పిల్లలు పోయినప్పుడు చిప్స్ ప్యాకెట్ లేకపోతే కేబోతే పాప్కార్న్ 100, 150 రూపాయలు, 200 రూపాయలు, కొన్ని థియేటర్స్లో బిర్యానీ కూడా అమ్మేస్తారు. కాబట్టి ఇవి ఉన్నాయి. ఆ బిర్యానీ అమ్మడం మూలాన్ని ఏమవుతుంది, కొంత
మీకు మీరు చూడండి థియేటర్లో పోతే ఎలుకలు తిరుగుతున్నాయి కొన్ని థియేటర్స్లో. కాబట్టి ఇదొకటి. రెండోది పాలసీ డిసిషన్స్ కూడా మేము తీసుకున్నాం. ఒకటి ఆన్లైన్, ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ప్రొడ్యూసర్స్ పాపం కష్టపడి సినిమా తీస్తుంది, బట్ దగ్గర దగ్గర తెలంగాణ స్టేట్లో ఒక 500 చేంజ్ 503 థియేటర్స్ ఉన్నాయి. వీళ్ళకి ఏమైపోయిందంటే కొంత ఓన్గా రిలీజ్ చేస్తున్నారు, కొంత అమ్మేస్తున్నాం. అయితే ఎవరైతే చిన్న సినిమా పెద్ద సినిమాలు కానివ్వండి, థియేటర్ ఆక్యుపెన్సీ 100% ఉంటే వాళ్ళు 30-40 చూపిస్తున్నారు, ఈవెన్ మాకు కూడా చూపిస్తున్నారు. ఆన్లైన్ కూడా మేము ఆల్రెడీ ఇచ్చేసినాం, ఆ ప్రాసెస్ కూడా జరుగుతుంది. మా అందరికీ నోటీసులు కూడా ఎప్పుడు ఇస్తారు, ఈ వీక్లీ ఇస్తారా? ఈరోజు అన్నీ కూడా గవర్నమెంట్ ఆన్లైన్ ఆల్రెడీ ఇస్తున్నాం. ఆన్లైన్ కిందనే అన్నీ వచ్చేస్తాయి. ఇక మీకు ఈ బాహుబలికి రాదు, బట్ బాహుబలి తర్వాత వస్తుంది. ఎందుకంటే ఆ టైం అంటే ఫస్ట్ అంతా నోటీసెస్ ఇచ్చి మన టెక్నాలజీ కూడా యూజ్ చేయాలి కాబట్టి. కాబట్టి నెక్స్ట్ 15-20 డేస్లో ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేస్తాయి. దానివల్ల ఒకవైపున ప్రొడ్యూసర్స్కు బెనిఫిట్ ఉంది, ఎగ్జిబిటర్స్కు బెనిఫిట్ ఉంది, సేమ్ టైం గవర్నమెంట్కి కూడా కొంత ట్యాక్స్ పెరుగుతుంది. ఆ ట్యాక్స్ కూడా మనకి ఇంతకుముందు కమర్షియల్ ట్యాక్స్లు తీసుకుంటుంటే కొంత ప్రొవిజన్ పెట్టుకున్నాం. ఎఫ్డీసీ కూడా సినిమా ప్రమోషన్ కూడా అవసరం కాబట్టి మెసేజ్ ఓరియంటేషన్ పిక్చర్స్ కూడా మేము ప్రమోట్ చేయాలనుకుంటున్నాం. ఇంకా అవార్డ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇది చేస్తాం. బట్ ఆ సబ్జెక్ట్ వేరు. నేను పర్టికులర్గా ఈరోజు మాట్లాడేది మాత్రం బాహుబలి. మీరు ఆ సబ్జెక్ట్స్ని మళ్ళీ దాన్ని హైలైట్ చేసి అసలు విషయాన్ని పక్కదారి పట్టేయగలరు. నేను బాహుబలిలో పనిచేసినటువంటి ప్రతి టెక్నీషియన్ కానివ్వండి, పర్టికులర్గా ప్రొడ్యూసర్స్ ఇంత పెద్ద ఎత్తున రిస్క్ తీసి, ఇప్పుడు మామూలుగా సినిమా అంటాం కానీ దాని వెనుక ఎంత రిస్క్ ఉందో మనకు అందరికీ తెలుసు. బట్ ఇటువంటి సినిమాలు కూడా తెలుగు వాళ్ళు తీస్తారని ప్రపంచానికి చాటి చెప్పిన నేను ప్రసాద్ గారికి, వారి టీంకు నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. డెఫినెట్గా ఈ సినిమా ప్రమోట్ అవుతుంది. ఇప్పటికేంటంటే అంటే దానికి ఏదో పబ్లిసిటీ చేసుకొని ప్రమోషన్ చేయాలనేటువంటిది వాళ్ళకి లేదు, కానీ ఆల్రెడీ దేశమంతా వెయిట్ చేస్తారు ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి. వాళ్ళకి ఏంటంటే దీనికోసం ప్రమోషన్ కోసం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రపంచమంతా మీ టీవీలలో అయితే రోజు గడిచిన వారం నుంచి స్టోరీనే వస్తున్నాయి బాహుబలికి సంబంధించి. కాబట్టి నేను వాళ్ళకి మనస్ఫూర్తి, గవర్నమెంట్ మాత్రం 100% వాళ్ళు ఏది చెప్పినా కానీ వాళ్ళకి కోఆపరేట్ చేస్తాం.